డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న నాంపల్లి ట్రాఫిక్ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. పరీక్షల్లో పట్టుబడిన ఓ వాహనదారుడు సహనం కోల్పోయి వారి ముందే తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించి పోలీసులతో వాదనకు దిగాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన నాంపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు ఆదివారం రాత్రి రైల్వే స్టేషన్ ఎదురుగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏక్మినార్ చౌరస్తా నుండి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపుకు ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి రావడాన్ని గుర్తించి చెక్పోస్టు వద్ద నిలువరించి బలవంతంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అతను మత్తులో ఉన్నట్లు నిర్ధారించడంతో పాటు బైక్ తాలూకు దస్తావేజులు కూడా చూపమని కోరారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆ వ్యక్తి సహనం కోల్పోయి పోలీసులతోనే వాదనకు దిగాడు. ఆవేశంతో పోలీసుల ముందే లైటర్ వెలిగించి తన బైక్ పెట్రోల్ ట్యాంక్లో విసిరేశాడు. ఒక్కసారిగా బైక్కి మంటలంటుకున్నాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై స్థానికుల సహాయంతో నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. అప్పటికే బైక్ పాక్షికంగా ధ్వంసమైంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు పేర్కొనగా లా అండ్ ఆర్డర్ పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.